కోటంలో ఉండేటప్పుడు జనసేన పార్టీకి ఒక ఆలోచన, టీడీపీకి ఒక ఆలోచన, లేదా బీజేపీకి ఒక ఆలోచన కాదు. పెద్దలు చెప్పినట్టు ఆనంద్ సాయి గారు కోటం ఆలోచన, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలే నిర్ణయాలు. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి ఏర్పరచుకున్న ప్రైవేట్ వ్యవస్థని తప్పుబడుతున్నాం మేము. అందులో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఈ రోజు గత 4-5 నెలల పెన్షన్ పంపిణీ జరిగింది. ఏమైనా ఎక్కడైనా అది మొదటి రోజే 99% పంపిణీ జరిగిపోతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా. నేను నిన్న నిన్న ఉదయాన్నే నేను పడుకునేలాగానే అప్పుడే ఆల్రెడీ మన సచివాలయ సిబ్బంది వచ్చారు సార్, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు వీధుల్లో ఇంటి తిరిగి. నాకే ఆశ్చర్యం వేసింది, ఇదే సచివాలయ సిబ్బంది ఇంతకు ముందు ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు పనిచేయాలి అంటే పని చేసే వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట, పని చేయించుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. వాళ్ళకి ఏ విధంగా దేనికోసం నియమించాము, ఏం చేయాలని చెప్పాలి తప్ప. ఆయన ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఈ వాలంటీర్ అనేవాడు పైన ముఖ్యమంత్రితో మాకు సత్సంబంధాలు ఉన్నాయి తప్ప ఈ మంత్రి గాని ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ప్రజలతో ఎన్నుకోబడిన కింద వార్డు మెంబర్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరకు ఎవరిని వాళ్ళు ఖాతరు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చేసిందే వాదం అనమాట. అప్పుడు గ్రామాల్లో బ్లాక్ మెయిల్ దీన్ని అడ్డం పెట్టలేము, ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి కూడా ఆయన ప్రతిభా కనిపించిన ఉద్యోగులకు ఎవరికి కూడా ఎప్పుడు ఆయన చేయలే. కానీ వాలంటీర్లు ఉందని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ చేత పని చేయించడం కోసం కొన్ని అవార్డులు కూడా ఆ రోజుల్లో ఇచ్చేవాడు ప్రతి ఉగాదికి. అంటే ఏ విధంగా చేస్తున్నారు వాలంటీర్? ఈ రోజు లేనప్పుడే కూడా ఎందుకు ఎలా జరుగుతుందండి? మీకు గత డిబేట్ ఎలక్షన్ ముందు కూడా డిబేట్లు నేను చెప్పాను, ఏప్రిల్ మే జూన్ లో మాత్రం వాలంటీర్లు అనేవాడు పంపిణీ చేయకూడదు, అది మన అధికారులే చేయాలి, సచివాలయ సిబ్బంది. సచివాలయ సిబ్బంది ప్రతి సచివాలయానికి 14 మంది నుంచి 15 మంది ఉన్నారు కదా, ఆ 14 మంది 15 మంది సరిపోరా డిస్ట్రిబ్యూట్ చేయడానికి? అంతకుముందు గవర్నమెంట్ లో వెలుగు సిబ్బంది ఇద్దరే ఒక గ్రామానికి ఒకరు చేసేసే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఈ రోజు మనం సాక్షాత్ ముఖ్యమంత్రి గారే పాల్గొంటున్నారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో ప్రతి నెల ఒక నియోజకవర్గంలో పాల్గొంటారని మాకున్న ఇన్ఫర్మేషన్. అంటే ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రభుత్వ డబ్బులు తీసుకొని వాలంటీరు ప్రైవేట్ గా ఆయన ఒక పార్టీకి పనిచేయడం ఏంటి? అది ఎంతవరకు సపోర్ట్ చెప్పండి? ప్రతిదీ బ్లాక్ మెయిల్. ఆయన చేసిన అరాచకాలు మామూలు కాదు, అరాచకాలు అఘాయిత్యాలు అన్ని చూసాం మనం గత 5 సంవత్సరాల్లో. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి మాకు అండగా ఉన్నాడు, మీరెవరు మంత్రి ఎవరు, మీ సర్పంచ్ ఎవరు, మీకు ఖాతరు చేసేవాళ్ళు కదా, వాళ్ళు కూడా పొందరపడ్డారు. వాళ్ళపైన ఒత్తిళ్లు లేవంటారా? వాళ్ళపైన ఒత్తిళ్లు ఒత్తిడి మేరకు లేకపోతే బెదిరింపుల వల్ల అలా చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎవరిపైన సార్? వాలంటీర్ల మీద. వాలంటీర్ పైన బెదిరింపు పై నుంచి ఆయన ఆయన ఇచ్చిన ఆదేశాలు అవి, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ఇచ్చిన ఆదేశాలు అవి, ఇలా చేయండి మీరని. ఇవేనా పంచాయతీ ఆఫీస్ లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎవరైనా చేస్తారండి? మొన్న రద్దు చేయడం జరిగింది, దానికి ఒక వ్యవస్థ మనకు ఉంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, రిజిస్టర్ ఆఫీస్ ఉండేటప్పుడు పంచాయతీలు రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి? అంటే ఏ విధంగా చేస్తారు? అంటే ప్రతి ఒక్కటి నీ గుప్పట్లో పెట్టుకోవాలి. ఈ ప్రైవేట్ సైన్యం అంటే అప్పట్లో మన ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండే రజాకార వ్యవస్థ అనేది, ఆ వ్యవస్థ తయారు చేయాలి. కాబట్టి ప్రజలు దానికి విసిగిపోయే మేమే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో వరాహి యాత్ర చెప్పారు, వీళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ కూడా చేస్తున్నారని. అది నిజం జరిగింది కదా, ఆయన వచ్చిన తర్వాత ఎప్పుడు 4 సంవత్సరాలు తప్పని అమ్మాయి జమ్మూ కాశ్మీర్ తీసుకొచ్చారు ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే. అందుకని కదా అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద దిష్టి బొమ్మల దహనం, ఆయన పైన కేసు కూడా పెట్టించింది గవర్నమెంట్. అవునండి, ప్రశ్నించే వాటి పైన అలకపు చేస్తారు, వాడు చేసిన పనికి అడ్డొచ్చినట్టు ఇలాగే చేస్తారు. మన సినిమాల్లో చూడలేదా, ఇది జీవితంలో ఈయన చేసి చూపించాడు. ఇప్పుడు ఈ రోజు బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన, అయినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఈ రోజు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి కదా ఆయన, ఎక్కడ ఉంటున్నాడు ఆయన? గతంలో ఇదే పవన్ కళ్యాణ్ విమర్శించాడు కదా ఈయన వీక్లీ పొలిటీషియన్ అని. ఇప్పుడు ఈ రోజు ఈయన ఎక్కడ ఉన్నాడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు? ఇప్పుడు ఏ ఎక్కడైనా తప్పు జరుగుతుందా? ఈ రోజు మేము సచివాలయ సిబ్బందితో ఈ 100 రోజులు ప్రపంచ రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు. ఒకే ఏకకాలంలో ఒకే రోజు ఆగస్ట్23 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు ఆయన. ఏ రోజు నా గ్రామ సభ జరిగింది ఎప్పుడైనా గత ప్రభుత్వాలు గత ఎప్పుడైనా మనకి? ఈ రోజు ఆ గ్రామ సభలు నిర్వహించింది ఎవరండి? సచివాలయ సిబ్బందే కదా. రేపు 14-15 నుంచి ఆ గ్రామ సభల్లో తీర్మానం పొందిన పనులకి శ్రీకారం చుట్టబోతుంది కూడా సచివాలయ సిబ్బందితో ఉండగా కదా మనం చేపిస్తున్నాం కదా. ఈ రోజు అదే ముఖ్యమంత్రి ఉన్నారు, అదే ముఖ్యమంత్రి ఉన్నారు, అదే ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పుడు గతంలో ఉప ముఖ్యమంత్రికి ఎవరికైనా ఒక పేరు ఒక ప్రాముఖ్యత ఇచ్చేవారు ఆయన? ఆయన ఆట బొమ్మలు ఆడుకునేవాడు, ఈయనే చెప్పింది వేదం, ఈయన చేసిందే అన్ని. ఒక అధికారులకి డీజీపీ అంటే ఎవరో తెలిసింది కాదు, ఒక చీఫ్ సెక్రటరీ అంటే ఎవరో తెలిసింది కాదు, ఆయన చెప్పింది చేయకపోతే సాయంత్రమే చీఫ్ సెక్రటరీ మార్చేయడమే.
ఇన్ని అరాచకాలు సృష్టించిన ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారు చెప్పండి? మామయ్యనే కమ్మని ప్రజలు ఆ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి మాకు ఇలాంటి వాళ్ళు కావాలి, ఈ కూటమి నాయకులు ప్రభుత్వం మాకు కావాలని చెప్పి తీర్పిచ్చారు. అందుకోసం ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఏది ఉందో, వ్యవస్థ అనేది మాత్రం సూటబుల్ కాదు. దానికి మా పెద్ద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. అందులో ఎవరైనా ఒక అర్హత కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా అలాంటి వాళ్ళకి వేరే దీంట్లో అకామిడేట్ చేసి వాళ్ళు వాళ్ళ సేవలు ఉపయోగించి తప్పకుండా జరుగుతుందండి. బట్ వ్యవస్థ నడిపే తీరు విధానం మాత్రం బాగలేదు. రైట్, చాలా దారుణమైన వ్యవస్థ అది, చాలా దారుణమైన వ్యవస్థ. అరాచకాలే కాకుండా లంచాలు కూడా, రెవెన్యూ దానికోసం కానీ, పెన్షన్ల కోసం కానీ, ఇంకొక చేయూత సంక్షేమ పథకాల దగ్గర ప్రతి దగ్గర బ్లాక్ మెయిలే. అంటే సర్పంచ్ అనే విలువ లేదండి అక్కడ. నేను చెప్తున్నాను, నేను స్వయంగా చూశాను. అంత అరాచకం సృష్టించారు. ఎమ్మెల్యేలకి ఇంకా పై స్థాయి వాళ్ళకే విలువ లేదు, ఇంకా సర్పంచ్ల మాటలు ఏమి ఉంటారు వాళ్ళకి లేదు. జనరల్ గా ఈ గ్రామాల్లో తిరిగేటప్పుడు ఎమ్మెల్యే గారు అక్కడ నియోజకవర్గ కేంద్రం ఉంటారు, ముందు గ్రామాల్లోకి వచ్చారంటే పలానా వాడు వచ్చారంటే కొంచెం నా గ్రామము నా పంచాయతీ నా ఫీల్ ఉంటది కదా, ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైనా ప్రజాప్రతినిధి కాబట్టి ఆయనకు కూడా విలువ లేదు.